नमस्ते नेशनल हेराल्ड केस संबंधी राहुल गांधी ईडी आफीस अच्छे देशव्याप्त कांग्रेस पार्टी प्रोटेस्ट दींट भाग में हैदराबाद कांग्रेस नायक प्रोटेस्ट प्रस्तम इदे अंशा मन तो माटा की कांग्रेस पार्टी नेता फिरोज खान आज तो माटदा सर एट चूंर बीजेपी कक्षपूरत कांग्रेस पार्टी की संबंधी नायक केसल्ड ईडी प्रयोगस्टी के दर्याप्त संस्था प्रयोगस्टी आरोप कदाजार दीन डेक एटीएस నుంచి ఒక బీజేపీ లీడర్ కి సమన్ దొరకదు ఈడి పిలవదు ఇన్కమ్ టాక్స్ రేట్ కాదు సిబిఐ రేట్ కాదు అందరు ఆపోజిషన్ కే ఇప్పుడు సింపుల్ దీని లాజిక్ ఈడి అంటున్నారు అంటే మనీ లాండరింగ్ ఎక్కడ ఉన్నది మీరు చెప్తున్నారు మనీ ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ దగ్గర పోవాలి కదా ఎక్కడ ఏదైనా ప్రూఫ్లు ఉన్నాయి సో ఈ మొత్తం లంగా కేస్ దొంగ కేసులు ఉట్టి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి బదనాం చేయాలి ఇప్పుడు బీజేపీకి టూల్ లాగా ఇది ఈడి సిబిఐ ఇన్కమ్ టాక్స్ సో దీనిలో ఏం వాస్తవం లేదు ఇది ఒక బేస్లెస్ కేస్ నేను ఒక స్టేట్ అడుగుతా పర్స్ ఉంటే దొంగతనం అయింది అని చెప్తారు అక్కడ పర్స్లే లేదు సో అట్లనే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ లాండర్ అయింది అది చూపించకుండా ఉట్టి ఒక కేస్ బుక్ చేసి రిటర్న్ స్టేట్మెంట్కి రాహుల్ గాంధీకి పిలిపిస్తే సోనియా గాంధీకి పిలిపిస్తే టోటల్ ఇండియాలో ప్రొటెస్ట్ అవుతుంది సత్యాగ్రహం పీస్ఫుల్ ప్రొటెస్ట్ పబ్లిక్కి అర్థమవుతుంది ఈ మొత్తం ఇన్స్టిట్యూషన్లకు ఒక వెపన్ లాగా బీజేపీ వాడుతుంది సార్ ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రొటెస్ట్ చేసినా దాన్ని కేసీఆర్ అడ్డుకోవడం వాళ్ళకు పర్మిషన్ డినై చేయడం ఇట్లాంటి పద్ధతులు ఉన్నాయి ఈరోజు కేసీఆర్ పర్మిషన్ ఇవ్వడం పోలీసులు మీకు సహకరించడం ఎట్లా చూడొచ్చు దీన్ని ఇప్పుడు కేసీఆర్కి బీజేపీకి పాము ఇంకా ముంగుస్ ఫైట్ అయిపోయింది కదా సో ఆ పాము గురించి మేము మాట్లాడుతున్నామంటే మాకు కూడా పర్మిషన్లు దొరుకుతున్నాయి కానీ ఈ పాము ముంగుస్ ఎప్పుడు దాకా ఉంటుంది ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ కేసీఆర్ నరేంద్ర మోదీ దగ్గర వెళ్ళిపోతే సో ప్రస్తుతం మాకు పర్మిషన్ దొరికింది రైట్ హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రొటెస్ట్ చేస్తుంది ఇంత పెద్ద ప్రొటెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో చేసిన చరిత్ర లేదు ఇంతమంది హాజరు కావడం ఎట్లా చూస్తున్నారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి వచ్చినాడు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో 10-20,000 మినిమం పబ్లిక్ ఉంటుంది మా దగ్గర క్యాడర్ ఉన్నది మా దగ్గర పవర్ లేదు కానీ మా దగ్గర క్యాడర్ ఉన్నది తక్కువ మంది లీడర్లు ఉన్నారు కానీ ఎక్కువ మంది క్యాడర్ ఉన్నది మా దగ్గర అదే కాంగ్రెస్ ఇంపార్టెన్స్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక జోష్ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా కార్యకర్తలు చాలా ఎక్కువగా వస్తున్నారని ఫిరోజ్ ఖాన్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సిద్ధార్థ హాష్ ట్యాగ్ హైదరాబాద్